జీను, అవి సూరజ్ కోసం చేసిన లడ్డూలు. పోన్లే, నువ్వు కూడా ఒకటో రెండో తినొచ్చులే. ఇన్నేళ్ళు గడిచినా రెండు విషయాలు అస్సలు మారలేదు, మన స్నేహం అలాగే జాండియర్ యొక్క తోడు. పద, మనం సూరజ్ వాళ్ళ కాలేజీకి కూడా వెళ్ళాలి. అదిగో సూరజ్, మా కాలేజీలో ఈ యొక్క అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ ని నిర్వహించే అవకాశం రావడం నా అదృష్టం. ఒక రైతు బిడ్డని కాబట్టి ఈ కార్యక్రమం ప్రాముఖ్యతని అర్థం చేసుకున్నాను. అందుకే నేను చుట్టుపక్కల ఉన్న రైతుల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాను. ఇప్పుడు నేను బెంగాల్లో ప్రగతిశీల రైతు అయిన రతన్ ఘోష్ గారిని తమ అనుభవాలను మనతో పంచుకోమని అభ్యర్థిస్తున్నాను. నమస్తే, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. బెంగాల్లో బంగాళదుంపలు పండిస్తుంటాను, మరియు దాని గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. ఆలు, నేను వ్యవసాయం ప్రారంభించినప్పుడు చాలా పంటల గురించి అధ్యయనం చేశాను. అయితే నేను బంగాళదుంప వ్యవసాయం చాలా లాభమని తెలుసుకున్నాను. బంగాళదుంప ప్రత్యేకత ఏంటి? ఇది అంటే ఆలు ప్రతి ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. పరోటా అయినా సాంబార్ అయినా ప్రతి దాంట్లో బంగాళదుంప ఖచ్చితంగా ఉండాలి. ఇది కాకుండా బంగాళదుంపలకు వాణిజ్య మరియు పారిశ్రామిక డిమాండ్ కూడా సంవత్సరాలుగా పెరుగుతుంది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా చాలా భోజన పదార్థాలకు బంగాళదుంపలను ఉపయోగిస్తున్నారు. మీ బంగాళదుంప వ్యవసాయాన్ని గురించి తెలుసుకోవడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాం రతన్ గారు. కేవలం చెప్పడం కాదు, చూయించాలనుకుంటున్నాను నేను. అందుకే నేను చిన్న వీడియో కూడా చేశాను. బంగాళదుంప పెంపకం కోసం నాకు నమ్మదగిన ట్రాక్టర్ అవసరం, మరియు జాండియర్ యొక్క 5405 ట్రాక్టర్ నా అంచనాకు తగ్గట్టుగా ఉంది. దీనితో పాటు నేను ఒకేసారి రెండు అప్లికేషన్లను అమలు చేయగల ఫ్రంట్ హిచ్ ఫ్రంట్ పీటీఓని ఉపయోగించాను. దున్నడానికి ముందు భాగంలో రోటరీ టిల్లర్ మరియు విత్తడానికి ట్రాక్టర్ వెనుక ప్లాంటర్ వంటివి. ఇది ఇంధనం మరియు సమయం రెండింటినీ ఆదా చేస్తుంది. మరియు ఈ ట్రాక్టర్ యొక్క అద్భుతమైన ట్రైనింగ్ సామర్థ్యం కారణంగా ఇది బంగాళదుంప ప్లాంటర్ను సౌకర్యవంతంగా ఎత్తగలదు. మనం చూసింది అదే కదా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, తక్కువ సమయంలో ఎక్కువ పని. ఇంతకుముందు ఇదే పనికి చాలా సమయం పట్టేది, నాట్లు కూడా సరిగ్గా జరిగేవి కాదు. ఎప్పుడైతే నేను యంత్రీకరణను ఉపయోగించానో అప్పటి నుండి పనులు సులభమయ్యాయి. ఈ ట్రాక్టర్ యొక్క చక్కటి హైడ్రాలిక్స్ కారణంగా బంగాళదుంపలను భూమిలో సమానంగా విత్తుతారు. దీని కారణంగా మంచి దిగుబడి వస్తుంది. ప్రతి సంవత్సరం నా పొలం నుండి బంగాళదుంపలు అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి, మరియు అన్ని బంగాళదుంపలు మంచి నాణ్యత మరియు పరిమాణ స్థిరత్వం కారణంగా ఆహార కంపెనీలు నా పొలం నుండి సరఫరాను డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి నుండి నేను పెద్ద ఆహార కంపెనీలకు బంగాళదుంపలను సరఫరా చేస్తున్నాను. ధరలకు బేరమాడే పరిస్థితి లేదు, ఏటా లాభాలు ఖాయమవుతున్నాయి. నా విజయానికి రెండు రహస్యాలున్నాయి. ఒకటి సరైన పంటను ఎంచుకోవడం, మరొకటి ప్రతి దశలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం. నమస్తే సార్, నేను కూడా ఒక రైతుని. ఇంతవరకు వ్యవసాయంలో మీ అనుభవాలని విని చాలా ఆశ్చర్యపోయాను. మీ ఈ ప్రయాణం నాకు చాలా ప్రేరణని కలిగించిందండి. ధన్యవాదాలండి. ఇంకో విషయంలో కూడా మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. ఏటదే? జాన్ డియర్ తోడ్పాటు. ప్రతి ప్రగతిశీల రైతుకు ఈ అంశం ఒకేలా ఉంటుంది. దాని గురించి ఎటువంటి ప్రశ్న లేదు. కొత్త సాంకేతికత సరైన పంటల ఎంపిక సరైన మార్పును తెస్తుంది రైతు జీవితంలో.